ఆర్టీసీ యాజమాన్యాల మండివైఖరి నిరసిస్తూ జగిత్యాల డిపో కార్యాలయం ఎదుట తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు రెండవ రోజు గేట్ ధర్నా నిర్వహించి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ 2017 నుండి రావాల్సిన జీతభత్యాల సవరణ వెంటనే చేపట్టాలని, అన్ని కేటగిరీల్లో ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని, యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలతో మార్చిన షెడ్యూల్ను సవరించి జాయింట్ రూట్ సర్వే చేయాలని, అప్పీల్కు వ్యతిరేకంగా జారీ చేసిన 1/2017 సర్క్యులర్ను వెంటనే రద్దు చేయడంతో పాటు అద్దె బస్సులను రద్దు చేసి కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, సకల జనుల సమ్మె కాలని స్పెషల్ లీవ్ గా పరిగణించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, జేఏసీ నాయకులు డాక్టర్ గోపాలాచారి, పి సుధీర్లు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు కార్మికులు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇది కవిత అభిమాను కార్మికుల ఐక్యత పట్టిల్లాలి, కార్మికుల ఐక్యత పట్టిల్లాలి, కార్మికుల ఐక్యత ఇస్తేనే మళ్ళీ జీత పత్యాల సవరణ వెంటనే అన్ని కేటగిరీలో ఉద్యోగ నియామకాలు హైయర్ బస్సులను వెంటనే, ప్రైవేట్ బస్సులను వెంటనే, మధ్య బస్సులను వెంటనే, సకల జిల్లా సమ్మెకాలాన్ని యూనియన్ ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అశ్వత్థామరే తిరుపతయ్య గారి నాయకత్వం, తామసిరెడ్డి గారి నాయకత్వం కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత హమారే మాంగే నై దియో తో సిద్ధం జీతభత్యాలను వెంటనే, మాకు రావాల్సిన జీతభత్యాలు వెంటనే సిద్ధం. సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు రెండో రోజు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టినాం. జగిత్యాల డిపో తరఫున రిలే నిరాహార దీక్షలు డిపో తరఫున చేపట్టినాం. వివిధ సమస్యలపైన దాదాపుగా 22 సమస్యల మీద నోటీస్ ఇచ్చినా కానీ మేనేజ్మెంట్ స్పందించకపోతే ప్రతి డిపోలో ఈ ఉద్యమం స్ఫూర్తిగా ఈ రోజు నుంచే, అంటే నిన్నటి నుంచే, నిన్న ఈ రోజు రెండు రోజులు నిరసన తెలుపుకుంటూ నిరాహార దీక్షలు చేసి మధ్యాహ్నం 1 గంటకు గేట్ ధర్నా చేపట్టమని చెప్పి పిలుపునిచ్చినందుకు కానీ ఈరోజు రెండో రోజుగా మేము ఈ డిపోలో నిరసన తెలుపుతూ నిరాహార దీక్ష చేస్తున్నాము. జీతభత్యాల సవరణ వెంటనే చేయాలని చెప్పి దాదాపు 1/4/17 రోజున నుంచి రావాల్సిన జీతభత్యాలను
వెంటనే చేపట్టాలని చెప్పి అన్ని కేటగిరీల్లో ఉద్యోగ నియామకాలు చేయాలని, ప్రతి పల్లెకు బస్సు, పల్లె వెలుగు బస్సు నడపాలని, మరి మనకు ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను ఆర్టీసీలో బస్సులను పెంచాలని చెప్పి 72 సమస్యలలో కూడా ఇట్లాంటి ప్రతిపాదన చేసినాము. హైర్ బస్సులను రద్దు చేసి హైర్ బస్సుల స్థానంలో కొత్త బస్సులను తెప్పించాలని చెప్పి, మరి సకల జనంలో మన ఆర్టీసీ తరఫున సకల జనుల సమ్మెలో మనం పాల్గొని 22 రోజుల సమ్మకాలానికి జీతాలు ఇప్పించాలని, మరి గవర్నమెంట్కు మనం నివేదిక ఇప్పిస్తే మన ఆర్టీసీ వారికి ఇవి ఇవ్వాలని చెప్పి నిర్దేశిస్తే, వాళ్ళు ఇప్పటి వరకు బోర్డు కమిటీ వేయకుండా కొనసాగిస్తూ ఇప్పటి వరకు మనకు అమలు చేయలేదు, అది వెంటనే చేయాలని చెప్పి వివిధ సమస్యల మీద ఈరోజు 2వ రోజుగా మెలుపుతూ నిరాహార దీక్షలో పాల్గొన్నాం. ఇటు కార్యక్రమానికి మన జగిత్యాల డిపోకు మన జిల్లా చైర్మన్ శంకరెడ్డిని ఈ డిపోకు అలర్ట్ చేశారు. మరి కార్మికులంతా ఐక్యంగా పోరాడి కాబోయే కాలంలో మరి ఏ పిలుపు ఇచ్చినా కానీ వాళ్ళ పిలుపుకు అనుగుణంగా మేము ఏ కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని, ఇటు కార్యక్రమానికి మాకు అనుమతి ఇచ్చిన జగిత్యాల డిపో తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వివిధ సమస్యలపైన రాష్ట్ర నాయకత్వం నినే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు జగిత్యాల డిపో ముందు కూడా నినే నిరాహార చేయడం జరిగింది. మరి ఆర్టీసీ కార్మికుల ముఖ్య ఉద్దేశం ఆర్టీసీ కార్మికుల పనిభారం పెంచడం, ఈరోజు ఉన్న డ్యూటీ రేపు ఉండకపోవడం, 3 రోజుల నౌకర్ని 2 రోజులు చేయడం, 2 రోజుల నౌకర్ని 1 రోజు చేయడం, స్టాఫ్ను కుదించడం, దాదాపు 4,000 మంది రిటైర్డ్ అయినరు, ఇప్పటి వరకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. అంటే 4,000 మంది పనిని మొత్తం ఉన్న కార్మికులతో పనిచేస్తూ మేనేజ్మెంట్ శ్రమదోపిడి చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం ఏ డ్యూటీ కూడా పెట్టడం లేదు. మరి గతంలో రికగ్నైజ్డ్ యూనియన్ అంటే ఎలక్షన్లు పెట్టి గుర్తింపు ఉన్న యూనియన్తో మాట్లాడిన తర్వాతనే ఒక షెడ్యూల్ వేసి డ్యూటీని చేసే విధానం ఉండేది. దాన్ని తుంగలో దొక్కి, చట్టాన్ని కూడా తుంగలో దొక్కి, రాజ్యాంగాన్ని కూడా తుంగలో దొక్కి ఈరోజు ఉన్నటువంటి ఆఫీసర్ల వర్గం కేవలం వాళ్ళ ఏకపక్ష ధోరణితోటి హెడ్ ఆఫీసులో గంటకు 45 కిలోమీటర్లు సూపర్ ఎక్స్ప్రెస్ పోవాలి, గంటకు 35 కిలోమీటర్లు పల్లెవేలు పోవాలని చెప్పి సర్కిల్ తీసుకొచ్చి దాని మీద ప్యాసింజర్లు ఎక్కడం అవసరం లేదు, ఎవరితో తిరగాల బస్సులు అంతే అనే ఉద్దేశంతో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నట్టే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మేనేజ్మెంట్ వివరిస్తుంటే గుర్తింపు సంఘంగా, బాధ్యత గల సంఘంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి ఎప్పుడు కూడా సంస్కరణ అనేది కండక్టర్, డ్రైవర్, మెకానిక్ లాంటి కార్మికుల మీదనే రుద్దుతాను తప్ప ఏ ఒక్క ఆఫీసర్ కూడా మరి దీన్ని బాధ్యతాయుతంగా వారి వారి యొక్క అలవెన్సులు బరాబర తీసుకుంటారో, జీతాలు బరాబర తీసుకుంటారు. మాకు 44% కేసీఆర్ గొప్పగా ఇచ్చిందని చెప్తే మాకు 44% వస్తే వాళ్ళకు 106% జీతాలు పెంచుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే కార్మికుల శ్రమ దోపిడీ చేసుకుంటూ ఆర్టీసీని కూడా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులలో మరి బాధ్యతాయుతంగా యూనియన్ మేము ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. మరి కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మేము జీతాల మన అవసరాలకు అనుగుణంగానే ఒక కమిటీ వేసి కమిటీ ద్వారానే మాకు జీతా భత్యాలు చేయమని కూడా న్యాయంగా కోరుతున్నటువంటి సమస్య ఇది. అదే కాకుండా చట్ట ప్రకారంగా ఏ విధంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్ట ప్రకారంగానే మాకు డ్యూటీలు పెట్టి ఆ డ్యూటీలు చేయించుకోమని చెప్పడం జరుగుతుంది. మేము డ్యూటీలు చేయమని కాదు, అద్దె బస్సులు దాదాపు 20% 15% మేనే మన యూనియన్ అగ్రిమెంట్ చేస్తే ఈరోజు జగిత్యాల డిపోలో కానీ వివిధ డిపోలలో 30% ఆ అద్దె బస్సులు నడపడం జరుగుతుంది. అద్దె బస్సుల యొక్క డ్రైవర్లను యొక్క వాళ్ళ ఇప్పుడు ఆర్టీసీ డ్రైవరు ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు పద్ధతి ప్రకారంగా మెడికల్ చేసి వాళ్ళకు పద్ధతి ప్రకారంగా బస్సులు నడిపితే ఈరోజు అడ్డ మీద తీసుకొచ్చి కూడా ఆర్టీసీ బస్సులు నడపడం జరుగుతుంది. ప్రయాణికుల యొక్క వాళ్ళ సౌకర్యాలను ఆర్టీసీ డ్రైవర్ అయితేనే పర్ఫెక్ట్గా చూడడం జరుగుతుంది. అదే అద్దె బస్సుల వాళ్ళు అలా సేవ చేయలేరు. కాబట్టి మేము కోరేది ఒకటి, అన్ని ప్రతి ఒక్కటి న్యాయమైన కోరికలే కాబట్టి ఇవన్నీ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి కోరుకుంటూ, మరి మనకు ఎండి గారు మన చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ తప్పుడు సమాచారం ఇచ్చి మనకు కార్మికులకు న్యాయం జరగకపోవడం జరుగుతుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మునుముందు కూడా యూనియన్ తీసుకునే ఏదానికైనా సమ్మె కూడా సిద్ధం అని చెప్పి అందరం తెలియజేస్తూ సెలవు.